కస్టమర్ వాలంటీర్ తో కొంచెం ర్యాష్ గానే బిహేవ్ చేశారండి. కొంచెం ర్యాష్ గానే క్వశ్చన్ చేశారు. వాలంటీర్ కూడా ఎవరండి, మీరు ఏం కావాలని అడిగారు. ఎవరా నేను, ఏం కావాలా మీకు అని అడుగుతావా నన్ను అని చెప్పి వేరే ఎవరికో ఫోన్ చేశారు. వాలంటీర్ కూడా ఫోన్ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేను ఎవరో ఏంటో అని అడుగుతావా, అడ్మిన్ ఎవరని అడిగారు. ఫస్ట్ లోపల ఉన్నారండి అన్నాడు. ఇంతసేపు ఇంత లేట్ అవుతుందా పని, ఎంతకాలం తెప్పించుకుంటారు, ఎన్నిసార్లు తెప్పించుకుంటారు అని అడిగారు ఆయన కస్టమర్ వాలంటీర్ని. అయితే వాలంటీర్ అన్నారు, మీరు ఎవరు, అసలు ఏం కావాలి మీకు అని అన్నారు. నన్ను ఎవరు అంటావా అని ఆయన ర్యాష్ అయిపోయి కొట్టారు. వాలంటీర్ని చంప మీద కొట్టారు. కొట్టేటప్పుడు ఆయన కూడా ఫైర్ అయిపోయి, ఆయన బాధేస్తుంది కదా, ఆయన కూడా ఫైర్ అయిపోయి ఇద్దరు కొంచెం ర్యాష్ అయ్యారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ర్యాష్ అయ్యారు. మేమందరం ఆపాము కొంచెం ఉండి. ఆయన కొంచెం మరి ఆయన ఆయన కండిషన్ బాగాలేదేమో అనిపించింది మాకు. మాత్రం డ్రింక్ చేసినట్టుగా అని అనిపించింది, కానీ మనం ఏం చెప్పలేము. ఏ రీజన్ మీద వచ్చాడు ఏమైనా తెలుసు? ఏ రీజన్ మీద అనేది ఏమి అర్థం కాలేదు మాకు. ఈ పట్టాల గురించే వచ్చాం. జనరల్ గా పట్టాలకి లేడీస్ రావాలి కదా. ఒక లేడీస్ తంబు పడట్లేదు కదా సార్. తంబు పడ బ్యాంక్ ఆవిడ తంబు కోసం వెయిట్ చేసి ఇంటికి వెళ్ళి ఉంటారు. వాళ్ళ ఆవిడ పని మీద అతను వచ్చాడు. తంబు పడట్లేదు, ఆవిడ ఇంటికి వెళ్ళి పడట్లేదు అని చెప్పారు. ఏంటనేది మనకి ఇంతవరకు తెలియదు. ఆయన నోరిపితే గానీ తెలియదు. వచ్చిన ఆయన ఎందుకు వచ్చారనేది తెలియకుండానే ఇక్కడ జరిగిపోయింది. డిస్కషన్ అంటే ఆయన కొంచెం ర్యాష్ గానే అడుగుతున్నారు, ర్యాష్ గానే చూస్తున్నారు. లుక్స్ కూడా వేరే డిఫరెంట్ తప్పు కదా. వాలంటీర్ ఏం తప్పులేదు, ఆయన అడగడమే ర్యాష్ అడిగారు. అందరం ఆపేసి మా వర్క్స్ వేస్ట్ అయిపోతుంది, మాకు టైం వేస్ట్ అయిపోతుంది మీ వల్ల అంటేనే కొంచెం ఆగారు. నేను ఫైర్ అయ్యాలా లేదా మీ వల్ల మేమందరం ఫైర్, మా వర్క్ అంతా ఆగిపోతుంది అండి అని చెప్పి అంటేనే కొంచెం ఆగారు సార్. మేము కోఆపరేట్ చేసాం సార్. ఎట్లాగా సరిపోతుంది.